రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీలో కోవర్టుగా మారి పార్టీని భూస్థాపితం చేయట కొరకు మునుగోడు ఉప ఎన్నిక తీసుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఇద్దరు కలిసి 22,000 కోట్ల రూపాయల ప్యాకేజీకి అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మునుగోడు ప్రజానీకాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మను కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతింటున్న తెలంగాణ ప్రభుత్వంపై కేసీఆర్ కుటుంబంపై చావో రేవో అంటూ యుద్ధం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బతికిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి వన్నె తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి అన్నని ఒంటరి చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ కోవర్టుల దిష్టిబొమ్మలను తగలబెట్టడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి పాల్గొన్న నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ వానపాకుల రాంబాబు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు దండి రవి, వంగూరి రాము, జట్టి శ్రీను, కోండ్రు రమేష్, చర్ల నాగేశ్వరరావు, సురేష్, ముదిగొండ దేవ, తిరుమల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేవంత్ దివసేన ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఘోరమైన కోవటులు తయారయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి తెలంగాణలో కొంతమంది టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంతో వంట కాగుతూ మరి వాళ్ళతో కోవటులుగా మారి మరి రేవంత్ రెడ్డి గారిని మరి పీసీసీ అధ్యక్షులుగా నియమించిన తర్వాత కూడా మరి ఆయన గారిని ఒంటరిని చేస్తూ మరి పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు కక్ష పెట్టుకొని మరి వీళ్ళు కోవటులుగా మారి కేసీఆర్ని అటు మోడీని కాపాడటం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారిని రెడ్డి అన్నని ఒంటరిని చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాకుండా సోనియమ్మ తెలంగాణని ప్రేమతోని ఇక్కడున్న నిరుద్యోగతని నిర్మూలించడం కోసం మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మరి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని మరి నిరుద్యోగతని తగ్గించకుండా కాపాడుకోకుండా ఈరోజు కోవటులుగా తయారై వాళ్ళ వ్యక్తిగత నాయకత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు వ్యక్తిగతంగా ముడుపులు తీసుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కార్యకర్తని ఆత్మగౌరవాన్ని ఈరోజు సోనియమ్మని మోసం చేస్తూ అలాగే ఒంటరిగా పోరాటం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా మరి దారుణంగా ఆ కంటిన్యూలు తెప్పించుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. కమర్దార్ కోవటులారా, కాంగ్రెస్ పార్టీలో ఉండి కోవటగిరి చేసే నాయకులారా అని అనుకునే మీరు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త చెప్పులతో తన్ని మిమ్మల్ని ఇంటికి పర్లతోనే రోజులు దగ్గర పడ్డాయి. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్ష పదవికి ఉన్నటువంటి సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు అర్పించే రేవంత్ రెడ్డి గారి నాయకత్వమే వర్తిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీలో కోవటులుగా పరిగణిస్తున్నటువంటి కొంతమంది మరి మేము నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కోమటిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మరి బీజేపీకి అమ్ముడుపోయి ఇవాళ మునుగోడులో ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఈరోజు 700-800 కోట్ల రూపాయలు తెలంగాణలో ఖర్చు పెడుతుంటే ఆ డబ్బుల్ని ఈరోజు అక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఖర్చు పెడితే ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో పేదరికం లేకుండా అయిపోయేది. ఇవాళ మునుగోడు నియోజకవర్గం బంగారు నియోజకవర్గం.